డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ నుండి డిసెంబర్ నాలుగవ తేదీ వరకు శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం తొంభై రోజులు తొంభై యాగాలు తొంభై మంది దేవతామూర్తులకు తొంభై ప్రత్యేక మంత్రాలతో రెండు శని త్రయోదశులు గణపతి దేవీ నవరాత్రులు కార్తీక మాసాంతం యాగ పూజాది క్రతువులు జరుగును ఈ ప్రత్యేక మహాయాగములు మీ గోత్రనామ నక్షత్రాలతో నిర్వహించబడును సంప్రదించండి వీడియో వీక్షిస్తున్న భక్తులందరికీ శుభవందనములు గ్రహం మూలం సర్వం జగత్ నామాధిలు ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని తెలుసుకుంటే మీకు మీరే యోగవంతులు అవుతారు అని మన శ్రేయస్సుకై చెబుతోన్న వినూత్న శిరోమణి త్రిసహస్ర నాగశిలా ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ పక్షము రోజులలో అనగా ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ పక్షము రోజులు పన్నెండు రాసుల వారికి గ్రహ గమనములు ఎలా ఉన్నాయి వాటికి తగు పరిహారములు గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు అమ్మా నమస్కారం గురువుగారు ఈ పక్షము రోజుల్లో మకర రాశి గురించి వివరించగలరా అమ్మాను అడిగినట్టుగా మకర రాశి ఉత్తరాశ రెండు మూడు నాలుగు పాదం శ్రెవరి నాలుగు పాదం నుంచి ఒకటి రెండు మకర రాశి వారికి ఈ సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి పూర్ణము నుండి అమావాస్య వరకు కూడా మకర రాశి వారి యొక్క ఈ పక్షం రోజుల్లో ఉన్న గ్రహ గమనములు మీకు తెలియజేసి ఎక్కడ కష్టమో ఎక్కడ నష్టమో తెలియజేసి దానికి సరైన పరిహారం ఇస్తాను ఆ పరిహారం మనసా వాచ కర్మను మీరు పాటించండి మీకు మీరే ఒక వ్యక్తి ఒక శక్తిగా ప్రపంచంగా మార్చి సూచిస్తూ మకర రాశాధిపత్యైన శని భగవాడు రాశిలోనే ఉన్నాడు కనుక తెలియనటువంటి ఇబ్బందులు జరుగుతుంటాయి ఈ రాశి నుంచి అధిగమించాల్సిన ఆ శని భగవానుడి ప్రభావితం మీదనే కొన్ని రకాలైన మనస్సు ఒక దాని మీద నిలబెట్టడాక ఇబ్బంది కలుగుతున్నాక సాధిద్దాం అలాగే రాశికి అష్టమ స్థానంలో రవి కుజులు ఉన్న చాలా ఇబ్బంది వస్తుంది భూ గృహ స్థల రియల్ ఎస్టేట్ వివాహం దాంపత్యం ఉద్యోగం ప్రమోషన్లు అధికార వ్యవహారాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది నవభాగ్య స్థానంలో ఉన్నటువంటి బుధుడు శుక్రుడు ద్వితీయంలో ఉన్న గురువు యోగాన్ని ఇస్తున్నా గురువు వల్ల ధనం బుధుడు వల్ల తెలివి శుక్రుడు వల్ల ఆనందం ఎంత ఉన్నా కూడాను ఇక్కడ సమస్య కలు ఎంతమవుతుందంటే ప్రధానంగా రాశిలో ఉన్న శినిపకాళ్ళు రాశికి అష్టములో ఉన్నటువంటి రవి కుజులు రాశికి సంపూర్ణంగా మకర రాశి వారికి పంచములు ఉన్న రాహువు లాభములు ఉన్న కేతువు ఎంత ఇబ్బంది పెడతాడు ఆలోచించండి కనుక ఈ రవి కుజ రాహువు కేతువు శని భగవాన్ అనుగ్రహం కలగందే మీరు చేసే ప్రతి పనిలో ప్రతి కార్యంలో ప్రతి ఆలోచనలో ప్రతి విధానంలో అంతా చేతికి అందినట్టుగా అందుతుంది కనబడుతుంది కనబడుతున్నారు వివాహ విషయం కానీ విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ లేకపోతే వ్యాపార వారిలో కానీ దాన్ని అధిగమించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కనబడుతుంటాయి కానీ పని కావు కాకపోయినది మనస్థాపం వస్తుంది కనుక ఈ పక్షం రోజులు కూడా మీరు ఎవ్వరు ఏమీ భయపడకుండా ఇప్పుడు నేను చెప్పే పరిహారం రాశి వారు స్త్రీ పురుషులు నేను చెప్పే నక్షత్రం వారు ఉదయంలో స్నానం చేసి చక్కగా సూర్యనారాయణ ప్రభువు ముందు నిలబడే ముందుగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి చేసే సూర్యుని ముందు పెడతానంటే గాలి గారిపోతున్నాను ఇంట్లో పెట్టండి తూర్పుగా దర్శించుకొని చక్కగా కూడా నమస్కారం ఉంచే నమస్కారం సూర్యనారాయణ ప్రభు నమస్కారం ఉంచేవాన్ని కులదేవాన్ని నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఉన్నటువంటి తల్లిదండ్రులు నమస్కారం చేసుకొని వివాహమైన అత్తభావాల నమస్కారం గురువులు నమస్కారం చేసుకొని నేను చెప్పేటువంటి ంత్రాన్ని పాటించండి ఓం ప్రోం ప్రోం హం నమ ఓం ప్రోం ప్రోం హం నమ ఓం ప్రోం ప్రోం హం నమ అని గనక మనస్ఫూర్తిగా గనక ఏకాంతంగా రెండు నిమిషాలు పది నిమిషాల దాకా ఆ ప్రభువును ఎదురుగా ప్రార్థన చేస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ మకర రాశి వారికి ఉన్నటువంటి శ్రీని భగవానుడు రవి పూజ రాహు కేతువు ప్రభావితం వల్ల కలిగే కష్టం నష్టం నుంచి కొంతవరకు అండగా దండగా మీకు నిలబడుతుందని మీరు పాటించి సాధించి శోధించి ఆనందిస్తారని మనసు మీద తెలియజేస్తూ జాతక విషయాలు తెలుసుకోండి ఎందువల్ల ఇది చంద్ర ఆధారితం అంటారు దీన్ని ప్రతి పదిహేను రోజులు మార్చుకుని చెప్పుకుంటూ రావాలి అలాగే లగ్న విషయం అంటే మొత్తం ఈ భవిష్యత్తు తెలుస్తుంది సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి దాన్ని తెలుసుకున్నాను కానీ ఒక జాతకం ఒక జీవితాన్ని మారుస్తుంది ఒక యాగం ఒక యోగాన్ని ఇస్తుంది కనుక అంటే యాగ విషయం అంటే జాతక విషయం తీసుకొని కింద మనం సంపాదిస్తారని తెలియజేస్తూ మా మకర రాశి వారు కూడా సర్వశోభాయమాన సుగమంగా మనసుపోతు ఆస్వాదిస్తున్నాను గురుగారు ఈ పక్షము రోజుల్లో గ్రహస్థితులు వివరించి పరిహారములు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు అలాగే గురుగారు తొంభై రోజులు తొంభై యాగాలు తొంభై మంది దేవతామూర్తులు తొంభై ప్రత్యేక మంత్రాలతో శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగాన్ని సంకల్పించారు కదా ఆ యాగ విశేషముల గురించి భక్తులకి వివరించగలరా ప్రధానంగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మహాయాగం పేరు శ్రీ ఆది లక్ష్మీ గణపతి షిండీ రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనీశ్వర ప్రణవ మహాయాగం చెప్తాం కారణమే ఇంతకుముందు చెప్పినటువంటి ఏదో శ్రీ ఏం చెప్పానో శ్రీ ఆదికల్ప నవాతి యాగానికి ఇదంతా కూడా వివరణ ఆ యాగం వివరణ అయితే దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటని మన యొక్క భక్తులకి అర్థమయ్యేదానికోసమే దీంట్లో అన్ని దిహోచ్చి పెట్టాలన్నమాట సంపూర్ణంగా కుజదోష పరిహారార్థం అలాగే కూడాను కాలసర్పదోష నివారణార్థం అలాగే కూడాను సంపో ఎవరికైనా సరే ఉండేటువంటి శత్రుత్వము రుణ బాధ అలాగే ఆరోగ్యపరంగా సమస్యలు రావటం అలాగే విద్యా ఆటంకాలు ఉద్యోగంలో ఎంత ప్రయత్నించినా ప్రయత్నం కలగపోవటం అలాగే సా వివాహం ఆలస్యమవటం అయింద దాంపత్యవితంలో సమస్యలు అనటం సంతాన విషయంలో లేమి కలగటం అలాగే ఆర్థికాభివృద్ధిలో కష్ట నష్టాలు వ్యాపారంలో ఇబ్బంది జరగటం ఇలాంటి అన్నిటికీ కూడాను సమూలాగ్రంగా నివారించే ఏకైక మహాయాగమే ఈ యొక్క శ్రీ ఆది లక్ష్మీ గణపతి చెండీ రుద్ర సుదర్శన సహిత రావు అంగారక శనేశ్వర ప్రణవ మహాయాగం కారణం ఏమంటే దీంట్లో నేను చెప్పినటువంటి ఏమేం చెప్పాను వాటి అన్నిటికీ కూడా ఒక తల మీరు ఆలోచించండి కుజదోషం అంటేనే వివాహం ఆలస్యం అవుతుంది దాంపజ్యతంలో గొడవ వస్తాయి రియల్ ఎస్టేట్లో ఇబ్బంది వస్తుంది భూతగాదాలు వస్తాయి కోర్టు వ్యాపారాలు వస్తాయి అలాగే కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలని కష్టమవుతాయి ఇంకా ముందుకు పోయి చేయాలన్న కష్టమవుతుంది అవుతుంది ఇలాంటివన్నింటినీ కూడా అధిగమించేటువంటి ఒక అద్భుత ప్రక్రియ కలిగినటువంటి దాని నుంచి నివారణ చేద్దానికి ఈ యొక్క అద్భుత యాగం అయితే యాగం ఒకటిప్పుడు కొత్తగా అధిగమించినటువంటి మీకు అందించేటువంటి గొప్ప విశేషం ఏంటంటే సంపూర్ణంగా కూడాను మీ గోత్ర నామ నక్షత్రములతో మీరు చూసేట మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు చూసే విధంగా మీ పేరు మీద సర్వాభిష్ట సిద్ధి ముడుపోని గడుతున్నాం దాని పేరు సర్వ అభిష్ట సిద్ధి ముడుపు అని దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు చెప్పినటువంటి ఇబ్బందుల నుంచి తొలిగి సర్వకార్య సిద్ధి పొంది అభివృద్ధి చెందేదానికి సంపూర్ణమైనటువంటి దానికే దీనిపై సర్వ అభిష్ట సిద్ధి ముడుపు ఈ ముడుపుని మీరు ఎప్పుడైతే కట్టించుకుంటారో మీ గోతనామక్షతో మీరు చూసేట్టుగా మీ పేరుకు చేస్తూ మీ ధర్మపరమైన ఏదైనా కోరిక అంటే వివాహం ఆలస్యమా విద్య ఉద్యోగం చెప్పినట్టు చెప్తూ మూడు ముళ్ళు వేసేస్తారు ఆ యొక్క ముడుపుని ఈ తొంభై రోజులు కూడా తొంభై దేవతల దగ్గర పెట్టేస్తారు బాగా గుర్తుపెట్టుకోండి అట్లా ఆ తొంభై దేవతల దగ్గర పెట్టి తొంభై రోజులు మీ గోత్రనామ నక్షత్రాలతో చేస్తారు ఆ పూజ చేసిన తర్వాత ఎప్పుడు ప్రారంభిస్తున్నాం ఇది సెప్టెంబర్ నాలుగు శని త్రయోదశి రోజు ప్రారంభిస్తున్నాం అంటే సర్వాభిష్టమైనటువంటి సర్వ శనిేశ్వర దోష పరిహారార్థం సకల దోష పరిహారార్థం అలాగే కూడా అర్ధాష్టమ అష్టమ ఏనా శని దోష పరిహారం చేసేటువంటి శని త్రోషులు ప్రారంభించి సంపూర్ణం ఎప్పుడు చేస్తున్నాము డిసెంబర్ నాలుగు కార్తీక మహా శని అమావాస్య రోజు పూనావు చేస్తున్నాం ఈ పూర్ణవ దాకా కూడా మీ పేరు మీ గోత్రం మీ నక్షత్రంతో మీకున్న కష్టం నష్టాల నుంచి ముడుపు కడుతున్నాం ఇది ముడుపుల పండగ అనుకోండి ఈ ముడుపు కట్టి ఆ ముడుపుని స్వామివారి యొద్ధ ముందు ఉంచి మీ గోత్ర నక్షత్రంతో నిరంతరం కూడా ఉదయం సాయంత్రం పూజ చేసి ఆ యొక్క ముడుపులన్నీ కూడా ఈ తొంభై రోజు అయిపోయిన తర్వాత ఆ యొక్క అగ్ని ప్రవేశం చేస్తాం అగ్నిలో అవన్నీ ఉంచిస్తే ఆ యొక్క అగ్నిదేవుడు మీకున్న కష్టాలు నష్టాలు ఇబ్బంది నుంచి కూడా భగవంతుడికి నివేదిస్తారు అగ్ని ముఖోభావాలు శాస్త్ర ప్రమాణం ఇది అలా ఈ ముడుపు కట్టేటప్పుడు సుక్కు ఆ దాంట్లో సంపూర్ణంగా కూడా ఎన్నో రకాలైనటువంటి మూలికలు ఉంటాయి పదహారు రకాల మూలికలు వేస్తూ పగడం వేసి ఒక రాగి నాణ్యం వేస్తాం ఆ రాగి నాణ్యం సంపూర్ణంగా కూడా ఈ యొక్క పూర్ణాహితులు చేసిపోయిన తర్వాత అగ్ని పురితమైన ఆ రాగి నాణ్యాన్ని మీకు పంపించడం జరుగుతుంది మీరు దానికి రంధ్రం వేసి కట్టుకుంటే మీరు ఏ కోరికతే అని ధర్మపరమైన ఏ కోరిక అంటే కోరిక తీరే అవకాశం వస్తుంది దాంతోపాటు కూడా మీకు అష్టాదళ మహాలక్ష్మి యంత్రం ఇప్పటివరకు మీరు ఎక్కడ ఎరగంది కనంది చూడంది తేవంది మీ ఇంట్లో లేనిది ఆ యొక్క సంఖ్యాశాస్త్రపకాలను అన్ని రకాలుగా ఉండేటువంటి అష్టాదళ పద్మ మహాలక్ష్మి యంత్రం అలాగే కాశీ రుద్రాక్ష మాల కూడా మీకు బై పోస్ట్ ద్వారా కాను కోరియల ద్వారా మీ ఇంటికి చేర్చే బాధ్యత నేను ఇంకా పెట్టుకుంటాను ఈ తొంభై రోజుల్లో ఎవరు కూడా ఎటువంటి కొత్త నిమయ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యాగాన్ని ప్రవేశించాలి అంటే కేవలం సెప్టెంబర్ నాలుగు వరకే అనుకోవాకండి ఇది పది రోజుల నుంచి పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజులు అరవై రోజులు డెబ్బై రోజులు ఎనభై రోజులు తొంభై రోజులు పాటించవచ్చు తొంభై రోజు సంపూర్ణం లేదంటే ముప్పై రోజులు లేదంటే పది రోజులు ఫైనల్ అంటే ఎప్పుడైతేనే సెప్టెంబర్ నాలుగో తారీఖు ప్రారంభం అని మీకు చెప్పాను అక్కడి నుంచి డిసెంబర్ నాలుగు దాకా సంపూర్ణం అవుతున్నాను అలా ప్రారంభమయ్యేదాకా అంటే కనీసం నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా మీ గోత్ర నామ నక్షత్రంతో ముడుపు కట్టించుకోవచ్చు ఈ ముడుపు అనేది ఎంత పవిత్రమైంది ఎన్ని ఇంతకుముందు ఇరుముళ్ళు ఎన్నికట్టి ఉంటారు అలాంటి స్వయంగా మీ గోత్ర నామ నక్షత్రం మీరు చూసేట్టుగా మీకున్న ఆ బాధలు చెప్పే ముడుపు కట్టి తొంభై మంది దేవతల దగ్గర పెట్టి తొంభై రోజులు పూజలు చేసి ఆ యొక్క అగ్నివతలు ఉంచి ఆ యొక్క అగ్నివతంలో ఉంచిన తర్వాత ఆ పునితమైనటువంటి రాగి నాణ్యం మీ ఇంటికి వచ్చిందా అసలు అన్య భోగాలు మీకు వస్తాయి కనుక ఈ యొక్క ముడుపులు సర్వావిష్ట సిద్ధి ముడుపును మీరు ప్రత్యేకంగా కట్టించుకునే దానికి కింద నెంబర్ మార్ని సంపాదించండి జ్యోతిశాస్త్రాన్ని కానీ ఈ విషయాన్ని కానీ సర్వ విషయాలు కింద బాబు తెలియజేస్తా అని మనస్ఫూర్తిగా కూడా మా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రకారంగా మీరు పాటిస్తూ నేను చెప్పిన విధంగా కూడా భక్తులంతా కూడాను పది రోజుల నుంచి తొంభై రోజుల దాకా తొంభై రోజుల దాకా అంటే పది రోజుల దాకా అది తొంభై రోజుల ముప్పై రోజుల పదిహేను రోజుల పది రోజులు మీ ఇష్టం ఈ అద్భుతంగా కూడా సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టించుకోండి ఈ ముడుపుతో కట్టించుకొని ఆ ముడుపులన్నీ కూడా నా బ్రహ్మత్వం నరసింహ దివ్యక్షేత్రమైనందు ఆ చేసేటువంటి అద్భుతమైనటువంటి యాగం సంపూర్ణమైన యాగం శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండి రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనీశ్వర ప్రణవయాగంలో మీరు భాగస్వాములు అవుతారు దానివల్ల సర్వకార్య సిద్ధులైన వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సభ ఏం చెప్తారో దాని ప్రకారం ముడుపు కడతారు ఆ ముడుపు కట్టి ముడుపులన్నీ కూడాను లాస్ట్లో ఆ పూర్ణాహుతులు ఉంచి పూర్ణాహతి అయిపోయిన తర్వాత ఆ రాగి నాణ్యాన్ని కనుక మీకు పంపించారంటే అది మీరు ధరించారంటే సర్వ దోషాలి పరిహారమై మీకు సగల భోగభాగ్యములు జరుగుతాయని మనస్ఫూర్తిగా కూడా నా భక్తులు తెలియజేస్తారు సర్వ విషయ కింద నెంబర్ సంబంధించండి ఇరుపు ఏదైనా ముడుపు కట్టించుకునే విషయాల్లో కానివ్వండి లేదా జాతకాల విషయంలో కానీ చేసుకోండి సర్వ అభిష్ట సిద్ధి ముడుపుతోటి ముక్కోడి దేవతలను కూడా మీరు పొందాలని పొందాలని మనస్ఫూర్తిగా కూడా నా భక్తులకు ఆస్వాదిస్తున్న నమస్కారం శుభం గురువుగారు యాగ విశేషములు భక్తులకి వివరించినందుకు మీకు కృతజ్ఞతలు మీ జాతక సమస్యలు అలాగే గురువుగారు సంకల్పించిన ఈ మహాయాగంలో పాల్గొనదినవారు మరియు రుద్రాక్ష రత్నధారణ సుముహూర్తములు ఇలా సర్వ విషయములు తెలుసుకునుటకై కింద స్క్రోల్ అవుతోన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ పొందినచో గురువుగారు మీతో మాట్లాడి తగు పరిహార పరిష్కారములు చూపగలరు